శ్రీవేంకటాద్రినిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. భగవద్బంధువులారా, మన నాచ్యార్ తిరుమడి ప్రవచన పరంపరలో నేడు 20వ ప్రవచనాన్ని వినబోతున్నాం. ఆండాళమ్మవారు పరమాత్మని తనకు కనపడిన సకల పదార్థాలలోనూ దర్శిస్తున్నారు. మేఘాలు వర్షించిన తర్వాత ఆ వర్షానికి బయటకొచ్చినటువంటి కీటకాదుల్ని చూచి, వాటి రంగుని చూచి ఆండాళమ్మ పరమాత్మని వాటిలో దర్శిస్తున్నారు. ఓ స్వామి, రంగుని కలిగి ఉన్నారు మీరు అని పరమాత్మే తమకు కనపడినట్టుగా భావన చేస్తున్నారు అని చెబుతున్నారు. సింధూర చెంబొడి పోల్ తిరుమాలిరం సోలై ఎంగుం ఇందిర గోపంగళే ఎజుందుం పరందిట్టన వాళ్ మందరన్నాటి అన్రు మధురక్కొళుం శారుహొండు సుందర తోళుడయాన్ సుడలయిల్ నిన్రు ఉయిధుంగులో. సింధూర చెంబొడి పోల్ తిరుమాలిరం సోలై ఎంగుం ఇందిర గోపంగళే. ఇందిర గోపంగళ్ళంటే ఆ వర్షానికి బయటకు వచ్చినటువంటి పురుగులు. ఆ పురుగులు ఎలా ఉన్నాయంటేట, సింధూర చెంబొడి పోల్, సింధూరపు వర్ణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే సింధూరపు వర్ణాన్ని కలిగి ఉండేటటువంటి పురుగులు ఎక్కడున్నాయంటే, తిరుమాలిరం సోలై ఎంగుం పరందిట్టన వాళ్. తిరుమాలిరం సోలై అనేటటువంటి క్షేత్రం అంతా వ్యాపించి ఉన్నాయట. ఆ పురుగుల్ని చూచి పరమాత్మని స్మరిస్తున్నారు ఆండాళమ్మవారు. మందరన్నాటి అన్రు మధుర కొళుం శారుహొండు సుందరత్తోళుడయాన్. తిరుమాలిరం సోలై అనే క్షేత్రంలో ఉండేటటువంటి పెరుమాళ్ళకి సుందరబాహుస్వామి అని పేరు మూలవర్లకి. ఆ సుందరబాహుస్వామి ఎవరంటేట, ఆ రోజు సముద్రాన్ని చిలికినటువంటి మహానుభావుడిట. సముద్రాన్ని చిలకడం చేతే ఈయన భుజాలంత సుందరంగా అయ్యాయి అంటుంది. మందరం నాటి, మందర పర్వతాన్ని ఆ పాలసముద్రంలో నాటి, మధురక్కొళుం శారుహొండు, ఆ మధురమైనటువంటి సముద్రంలో ఆవిర్భవించినటువంటి అమృతాన్ని పొందినటువంటి సుందరత్తోళుడయాన్, సుందరమైనటువంటి భుజములు కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క సుడలయిల్ నిన్రు ఊయిధుంగలో, పాదార విందములనేటటువంటి వలలో నేను ఎప్పుడు చేరుకుంటాను, ఎప్పుడు నేను ఉజ్జీవిస్తాను అని ఆండాళమ్మవారు చెబుతున్నారు. ఆ రోజున సముద్రాన్ని చిలికిన స్వామి సుందరబాహుస్వామి అని ఆండాళమ్మవారి యొక్క నిర్వాహం. సముద్రాన్ని చిలికినప్పుడు ఆ సముద్రంలోంచి ఆవిర్భవించినటువంటి అమృతాన్ని అనుభవించింది కూడా స్వామేట. సముద్రాన్ని చిలికింది స్వామేట. స్వామి సముద్రాన్ని చిలికాడా? ఎవరు చిలికారు సముద్రాన్ని? దేవదానవులు కదా. దేవతలు ఒక పక్కన, దానవులు ఒక పక్కన పట్టుకుని ఆ వాసుకు అనేటటువంటి ఒక సర్పాన్ని తాడుగా చేసుకుని, మందరం అనేటటువంటి పర్వతాన్ని కవ్వంగా చేసుకుని ఆ రోజు సముద్రాన్ని చిలికింది దేవదానవులు కదా. ఆండాళమ్మవారు ఈ సుందరబాహుస్వామి అని అంటుంది ఏమిటి అంటేట, సముద్రాన్ని చిలికినట్టుగా మనకి కనపడేది దేవతలు కావచ్చు, దానవులు కావచ్చు, అలాగే సముద్రాన్ని చిలకడానికి సాధనంగా ఉపయోగపడినటువంటి కవ్వం మందర పర్వతమైనా, ఆ కవ్వానికి తాడుగా వాసికి ఉపయోగపడినా, సముద్రాన్ని చిలికింది మాత్రం కవ్వంగా ఉండే మందర పర్వతమూ కాదు, తాడుగా ఉపయోగపడిన వాసుకీ కాదు, ఆ తాడుగా ఉండే వాసుకనే సర్పానికి తలవైపున పట్టుకుని లాగినటువంటి దేవతలు కారు, రాక్షసులు కారు, తోకవైపును పట్టుకుని లాగిన దేవతలు కారు సముద్రాన్ని చిలికింది. మరెవరండి అంటే స్వామేట. ఆ రోజున సముద్రాన్ని చిలకాలి అని అనుకున్నప్పుడు, పరమాత్మ సముద్రాన్ని చిలకడం కోసం దేవదానవుల్ని ప్రోత్సహించినప్పుడు, ఆ దేవదానవులు సముద్రాన్ని చిలకడం కోసం సాధనమైనటువంటి కవ్వం కోసం వెతికి, మందర పర్వతం అయితే దీనికి కవ్వంగా ఉపయోగపడుతుంది అని ఆ మందర పర్వతాన్ని తెద్దాము అని ఆ మందర పర్వతాన్ని పైకెత్తినప్పుడు దాని కింద పడి సగం మంది చచ్చారట దేవతలు. అప్పుడు పరమాత్మ గరుడ వాహనం మీద వచ్చి ఆ మందర పర్వతాన్ని ఒక బంతిని పట్టుకున్నట్టుగా పట్టుకుని దానిని తెచ్చి సముద్రంలో పడవేశాట. సముద్రంలో పడవేసినప్పుడు ఆ సముద్రాన్ని చిలకడానికి తాడు కావాలి. ఆ తాడుని, వాసుకిని తాడుగా తెచ్చి పర్వతానికి చుట్టి చిలకడం కోసం దేవతల్ని,
దానవుల్ని ఉపయోగించేట పరమాత్మ. దేవతలు తోకవైపు పట్టుకున్నారు, దానవులు తలవైపు పట్టుకున్నారు. తలవైపు రాక్షసులు పట్టుకుంటే ఆ పాము కక్కేటటువంటి విషానికి సగం మంది చచ్చారు. తోకవైపు దేవతలు పట్టుకుంటే ఆ తోకతోటి ఆ పాము కొట్టేటటువంటి దెబ్బలకి సగం మంది చచ్చారు. ఇలా చిలకడం ప్రారంభించి ఒక తిప్పు తిప్పారో లేదో మందర పర్వతం కాస్త సముద్రంలో కూరుకుపోయింది. కూరుకుపోయినప్పుడు పరమాత్మ కూర్మరూపిగా వచ్చి ఆ సముద్రాన్ని చిలకడానికి సాధనమైనటువంటి మందర పర్వతం మునిగిపోకుండా తన భుజాల మీద ధరించాడు, తన మూపురం మీద ధరించాడు. అలాగా సముద్రాన్ని చిలికినటువంటి వారు దేవతలు కారు, దానవులు కారు, మందర పర్వతం కాదు, వాసుకి కాదు. సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ మందర పర్వతం ముక్కల ముక్కలు అయిపోతుందిట ఆ వేగానికి. వాసుకి ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి ఆ వాసుకి శిథిలమైపోతుందిట. దేవతలో శక్తిహీనులైపోయారు, రాక్షసులో బలహీనులైపోయారు. అప్పుడు ఆ స్వామి ఏం చేశాడంటే, సముద్రం చిలకడం పూర్తి కావాలంటే వీళ్ళందరినీ మనం నిలబెట్టాలి అనుకున్నాడు. అనుకుని మందర పర్వతంలో తాను ప్రవేశించి ఆ మందర పర్వతం దృఢంగా చిలకడానికి ఉపయోగపడేటట్టుగా ఉండేలా చేశాడు. వాసుకులో తాను ప్రవేశించి వాసుకి శక్తి ఇచ్చి వాసుకి శరీరం శిథిలం కాకుండా కాపాడాడు. దేవతల్లో తాను ప్రవేశించి దేవతలు చావకుండా సముద్రాన్ని చిలికేటట్టుగా వాళ్ళకి శక్తినిచ్చాడు. రాక్షసుల్లో ప్రవేశించి రాక్షసులకి శక్తినిచ్చాడు. తాను కూర్మరూపిగా ఉండి సముద్రం ములక్కుండా కాపాడాడు. ఈ విధంగా సముద్రాన్ని చిలికినటువంటి సముద్ర మథన ఘట్టంలో సముద్రాన్ని చిలికినది దేవతలు కారు, రాక్షసులు కారు, మందర పర్వతం కాదు, వాసుకి కాదు, పరమాత్మే. వీళ్ళందరిలో తాను ఉండి ఆ కార్యం పూర్తయ్యేటట్టుగా చేశాడు. కనుకనే పరమాత్మే సముద్రాన్ని చిలికాడు అని అండాళమ్మ వారు చెబుతున్నారు. అలాగ సముద్రాన్ని చిలికేట పరమాత్మ. ఎవరా పరమాత్మ? సుందరత్తోళుడయ్యా అని. పరమాత్మ చేయి గనక పడకపోతే ఆ సముద్ర మథనం పూర్తయ్యేది కాదు. అలాంటి సముద్ర మథనానికి సహకరించినటువంటి అందమైన భుజ సంపద కలిగిన వాడు పరమాత్మ. ఆ సముద్ర మథనం చేసి ఆ సముద్ర మథన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం చేతే ఆ తిరుమాలరం సోలయలో ఉండేటటువంటి పెరుమాళ్ళకి సుందరత్తోళుడయా, అందమైన భుజములు కలిగినటువంటి వాడు అనేటటువంటి పేరు వచ్చింది అని ఆండాళమ్మవారు ఆ సుందరబాహుస్వామి యొక్క నామ సార్థక్యాన్ని మనకి తెలియజేస్తున్నారు. అలాంటి స్వామి ఏం చేశాడు? సముద్రాన్ని చిలికి మధురక్కొళ్ళం సారుహుండు మధురమైనటువంటి ఆ అమృతాన్ని తాను స్వీకరించాట. సముద్రాన్ని చిలికితే అమృతం వచ్చింది అని చెబుతూ ఉంటారు. కానీ సముద్రాన్ని చిలికితే వచ్చినటువంటి అమృతం అమృతం కాదు, అసలైన అమృతం వేరే ఉన్నదిట. ఏమిటండి అసలైన అమృతం? సముద్రాన్ని చిలికితే రెండు అమృతాలు వచ్చాయి. ఏమిటంటే రెండు అమృతాలు? పురాణాలన్నీ ఒక అమృతం అని చెబుతుంటే మీరు రెండు అమృతాలని చెబుతున్నారేమిటి? అంటే మొట్టమొదటి అమృతం ఏమిటంటే సముద్రాన్ని చిలకగా ఆ సముద్రంలో సారంగా ఉద్భవించినటువంటి అమృతం. రెండవ అమృతం ఏమిటంటే సాక్షాత్తు అమ్మవారు. అమ్మవారే అమృతం. పిచ్చామృతాన్ని దేవతలకి పోసేసేట పరమాత్మ. అసలైన అమృతమైనటువంటి అమ్మవారిని తాను స్వీకరించేట, తన హృదయంలో అట్టే పెట్టుకున్నట్ట, వక్షస్థలంలో అట్టే పెట్టుకున్నట్ట, అలాగా అమృతాన్ని ఆ రోజున పరమాత్మ స్వీకరించాడు అని ఈ సుందరబాహుస్వామి సముద్రాన్ని చిలికాడు. ఈ సుందరబాహుస్వామి సముద్రంలో సారంగా ఉద్భవించినటువంటి ఆ అమ్మవారిని స్వీకరించి తన యొక్క వక్షస్థలంలో అట్టే పెట్టుకున్నాడు అని ఆండాళమ్మవారు తెలియజేశారు. అలాంటి సుందరబాహుస్వామి వేయించేసి ఉండే క్షేత్రంలో ఉండేటటువంటి ఓ ఇందిర గోపంగళే, ఓ పురుగులారా, మీరు అదృష్టవంతులు. మీరు ఆ స్వామి వంటి వర్ణం కలిగి ఉన్నారు, ఆ స్వామిలాగా మీరున్నారు అని ఆ సుందరబాహుస్వామిని తలచుకుని ఆండాళమ్మవారు ఆ సుందరబాహు స్వామి చేసినటువంటి సముద్ర మథన వృత్తాంతాన్ని తలచుకుని ఆండాళమ్మవారు తమ యొక్క ఆర్తిని తగ్గించుకుంటున్నారు. అలాంటి స్వామికి సేవ చేయాలి, కైంకర్యం ఎవరికి చేయాలి? అందమైన స్వామికి చెయ్యాలి. అందమైన స్వామి ఎవరు? 108 దివ్య దేశాల్లో అందగాడని పేరు కలిగిన స్వామి ఒకే ఒక్కడున్నట్ట. ఎవరాయినా అంటే ఈ తిరుమాలిరం సోలై అనే దివ్య దేశంలో ఉండేటటువంటి పెరుమాళ్ళు.
ఈ దివ్య దేశంలో ఉండే ఉత్సవరులకి అందగాడని పేరు. మూలవరులకి అందమైన భుజ సంపద కలిగిన వాడని పేరు. సుందర తోళుడయానని, సుందర బాహువు అని ఆయనకి పేరు. అలాంటి స్వామికి సేవ చేయాలి అని ఆండాళమ్మవారు తలచింది. సేవ చెయ్యాలనుకున్నప్పుడు ఏదైనా ఒక సేవని గనక చెయ్యాలంటే దానికి ఎన్ని సంభారాలు కావాలి? బోల్డని సంభారాలు కావాలి. ఎంత ఓపిక కావాలి? బోల్డంత ఓపిక కావాలి. వీటన్నిటినీ సమకూర్చుకుని ఆ సేవని పూర్తి చేయడం ఎంతో శ్రమసాధ్యమైనటువంటి విషయం. ఆండాళమ్మవారు శ్రీవిల్లిబుత్తూరులో ఉన్నారు. ఆ శ్రీవిల్లిబుత్తూరులో ఆమె ఉన్న స్థితి ఎలాంటిదంటే కదలలేని స్థితిలో ఉన్నది. కదలలేని స్థితిలో ఉందంటే ఏదో అనారోగ్యం చేసి అనారోగ్యం చేత మంచం పట్టి లేదు ఆవిడ. పరమాత్మ యందు ప్రేమ చేత పరమాత్మని తలుచుకుని పరమాత్మ యొక్క వైభవం మనసంతా ప్రవేశించడం చేత, ఆ పరమాత్మని సేవించడానికి వీలుగా పరమాత్మ తన దగ్గరికి రాకపోవడం చేత, ఆ పరమాత్మని నేను సేవించలేకపోతున్నానే అనేటటువంటి ఒక ఆర్తితోటి కదలలేక మెదలలేక పడి ఉంది. ఇలా ఉన్న స్థితిలో కూడా పరమాత్మకి కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి ఆశ బాగా ఆండాళమ్మవారికి కలిగింది. కలిగింది తడవుగా కైంకర్యం చేసింది. ఏ కైంకర్యం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎంత చెయ్యాలి అనే ప్రశ్నలు పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనకి సేవ చేసేటప్పుడు ఎలా చెయ్యాలి అనే ఒక ప్రశ్న వస్తుంది కదా. ఎందుకు ఆ ప్రశ్న వస్తుంది అంటే ఆయన మహారాజు, మహానుభావుడు, ఈ రెండు లోకాలకి కూడా నాథుడైనటువంటి వాడు. అలాంటి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ చక్రవర్తికి సేవ చేసేటప్పుడు ఆయన వైభవానికి తగినట్టుగా సేవ చేయాలి. అలాంటి సేవని ఎలా చెయ్యాలో ఆండాళమ్మవారు భావన చేస్తున్నారు. ఈ దశకంలో తిరుమాలరం సోలయ్య అనేటటువంటి దివ్యక్షేత్రంలో ఉండే పెరుమాళ్ళకి ఆండాళమ్మవారు అక్కార వడిసలనే ప్రసాదాన్ని సమర్పించాలనుకున్నారు. ఈ అక్కార వడిసలు అనేటటువంటి ప్రసాదం ఎలా ఉండాలంటే పరమభోగ్యంగా ఉండాలి. పరమాత్మ ఎంత భోగ్యుడో, పరమాత్మకి మనం సమర్పించే ప్రసాదం కూడా పరమాత్మ అంతటి భోగ్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ ప్రసాదానికి ఓ విలువ వస్తుంది. అందుకే చూడండి, తిరుమలలో ఉండేటటువంటి లడ్డూకి తిరుమలలో ఉండే పెరుమాళ్ళకి ఏం తేడా లేదు. ఎప్పుడు తిరుమల క్షేత్రానికి వెళ్ళినా ఆ ప్రసాదం దొరుకుతుందా దొరకదా, పెరుమాళ్ళ సేవ దొరికినా దొరకకపోయినా ఇబ్బంది లేదు, కానీ లడ్డూ ప్రసాదం మాత్రం చేతికి చిక్కితే పరమానందంగా ఉంటుంది. అంటే పెరుమాళ్ళు దర్శనాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కటాక్షం కనుక మనకు వచ్చిందనుకోండి, ఇంక అంతకంటే కావాల్సింది ఏముంటుంది? పెరుమాళ్ళ దగ్గరికి ఎందుకు వెళతాం? స్వామి దగ్గరికి ఎందుకు వెళతాం? ఆయన కటాక్షాన్ని పొందడం కోసం వెళతాం. ఆయన కటాక్షం మనకు ఎలా లభిస్తుంది? ప్రసాద రూపంలో లభిస్తుంది. అందుకే స్వామిని సేవించడం కంటే స్వామి స్వీకరించిన ప్రసాదాన్ని మనం పొందడం ముఖ్యం. తిరుమలలో ఉండే ప్రసాదానికి ఉండే గొప్పతనం అది. స్వామి స్వీకరించిన ప్రసాదం మనకి దక్కితే స్వామి కటాక్షం దక్కినట్టే, దానికి ప్రసాదం అని పేరు కదా. స్వామి ప్రసాదమే ప్రసాద రూపంలో మనకు అందుతోంది. అలాగ స్వామి వైభవానికి తగినటువంటి ప్రసాదాన్ని ఆయనకి సమర్పించాలి. ఆ ప్రసాదం ఎలా ఉండాలన్నదంటే ఆండాళమ్మవారు ప్రసాదాన్ని చేతిలో ఇలా పుచ్చుకుంటే నెయ్యి మోచేతి వరకు కారాలి. అంటే అంత భోగ్యంగా ఉండాలి. అలాంటి భోగ్యమైన ప్రసాదానికి అక్కార వడిసెల్లని పేరు పెట్టింది. అక్కారం అంటే బెల్లం, అడిసెల్లంటే అన్నం. బెల్లము అన్నము అంటే బియ్యము బెల్లము కలిపి పాలు నెయ్యి కలిపి తయారు చేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రసాదం ఇది. దీంట్లో ఒక సేరు ప్రసాదం తయారు చేయాలంటే 8 సేర్లు పాలు పోయాలి, నీళ్లు అసలు పోయకూడదు. ఒక సేరు ప్రసాదానికి కనీసం 3 సేర్లు నెయ్యి పోయాలి. ఇలా తయారు చేసేటటువంటి ఈ ప్రసాదం అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రసాదాన్ని, అక్కార వడిసెలనే ప్రసాదాన్ని పరమాత్మకి సమర్పించాలి అనుకుంది. సమర్పించాలనుకున్నప్పుడు ఎంత సమర్పించాలి? ఎంత సమర్పించాలంటే 108 గంగాళాల ప్రసాదం సమర్పించాలనుకుంది. పరమాత్మ నామాలు అష్టోత్తర శతము కదా, 108 కదా ఆయన నామాలు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గంగాళం,
గంగాళం అంటే మనం అనుకునేటటువంటి బొమ్మ గంగాళం, చిన్న గంగాళం కాదు, పెద్ద గంగాళం. ఆ గంగాళం నిండా అక్కరవెడిసలు చేయాలి. అది ఎలా ఉండాలి? ప్రసాదం చేతిలో పెట్టుకుంటే మోచేతి దాకా నెయ్యి కారేటట్టుగా ఉండాలి. అలాంటి 108 గంగాళాలతోటి స్వామికి అక్కారవడిసలు అనేటటువంటి అద్భుతమైన ప్రసాదం, దానికి తోడుగా 108 గంగాళాల వెన్న సమర్పించాలి అని అండాళమ్మవారు ఆశపడుతున్నారు. అండాళమ్మవారు భక్తి చేత, పరమాత్మ ఎందుండే ప్రేమ చేత, పరమాత్మ దర్శనం కాకపోవడం చేత తాను ఉన్న చోట నుంచి కదలలేని స్థితిలో ఉన్నారు. అయినా కైంకర్యం చేశారు. ఎలా చేశారు కైంకర్యం? అంటే వాగ్రూపంగా చేశారు. ప్రతినిత్యము మనం పరమాత్మకి ఆరగింపు చేసేటప్పుడు చెప్పవలసిన మాట ఒకటి ఉన్నది. ఏమిటా మాట అంటే, స్వామి ఇదేనయ్యా చిత్రాన్నం, ఇదేనయ్యా పరవాన్నం, ఇదేనయ్యా చక్ర పొంగలి అని సర్వము ఇదే అని చెప్పాలి. ఓ చిన్న గిన్నెతోటి మనం సాధాన్ని అంటే అన్నాన్ని వండి అది స్వామి దగ్గర పెట్టి దాని మీద చిన్న బెల్లం ముక్కేసి చిన్న నేతి చుక్క వేసి ఆరగం సమర్పించేటప్పుడు ఏం చెబుతున్నాం? ఇదే పరవాన్న, ఇదే పులిహార, ఇదే చక్ర పొంగలి, ఇదే సర్వస్వం, ఇదే దజ్జోజనం అని సకల పదార్థములు ఇదే అని చెబుతున్నాం. ఇది మోసం చేయడం కదా. పెట్టని పదార్థాన్ని పెట్టినట్టుగా చెప్పడం మోసం కాదా? అంటే కానే కాదు అన్నారు మన పెద్దలు. చేయలేకపోయినా కనీసం మాటలతోటైనా చేయొచ్చుగా, నోటితోటి చేయొచ్చుగా. చెప్పడానికి కూడా దరిద్రమేనా? చేయడానికి దరిద్రం, చెప్పడానికి కూడా దరిద్రమేనా? ఈ సేవకి వాచిక కైంకర్యం అని పేరు. ఈ వాచిక కైంకర్యమైన పరమాత్మ విషయంలో మనం చెయ్యాలి. చాలామంది ఏమనుకుంటారంటే, పరమాత్మకి నేను చేయిస్తానన్నాను, అది చేయించలేకపోయాను, పరమాత్మ నా మీద కోపం పెట్టుకున్నాడు, అప్పటి నుంచి నాకు కష్టాలు పెడుతున్నాడు అని అనుకుంటారు. ఇది చాలా దుర్మార్గమైన భావన, చాలా తప్పుడు భావన. ఎందుచేతంటే, ఆయనకి ఏదైనా లోటైతేగా నువ్వు ఇచ్చేదానికోసం ఎదురు చూడడం? ఆయన ఎవరు? లక్ష్మీదేవిని భార్యగా కలిగిన వాడు, సకల సంపదలకు ఆలవాలమైనటువంటి అమ్మే ఆయన్ని పట్టుకుని ఉంటే ఆయనకేమిటి లోటు? అవాప్త సమస్తకాముడు అని పరమాత్మకు పేరు. అంటే తీరని కోరికలు లేనివాడు. అన్ని తీరని కోరికలు ఆయనకి. ఏది కావాలంటే అది తక్షణం పొందగలిగినటువంటి గొప్ప వైభవం కలిగిన వాడైన. అలాంటి వానికి మనం ఇచ్చే కొబ్బరికాయో, లేదా మనం ఇచ్చేటటువంటి ప్రసాదమో లెక్క కానే కాదు. అలాంటి స్వామికి తగినట్టుగా మనం ఏమి ఇవ్వలేం. మనమిచ్చేదానికోసం ఆయన ఎదురు చూడట. మనం మాట మాత్రంగా చెప్పినా సంతోషిస్తాడు. ఎలా ఉంటుందా అంటే, మీకు ఒక్క ఉదాహరణ చెబితే పరమాత్మ స్వభావం మనకి కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. ఓ తల్లి తండ్రి ఉన్నారు, వారికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ కొడుకు అన్నాడు తల్లి తండ్రితోటి, అమ్మా రేపు సంక్రాంతి పండక్కి మీకు 25,000 రూపాయలు పెట్టి పట్టు చీర, నాన్నగారికి 25,000 రూపాయలు పెట్టి పట్టు బట్టలు కొనాలనుకుంటున్నాను, నేను కొంటాను అన్నాడు. మాకెందుకురా నాయన, నువ్వేదైనా వస్తువు కొనుక్కో, ఆ డబ్బు పెట్టి ఈ డబ్బు పాడు చేయకు అని చెప్పారు. కాదు, నేను కొనాలనుకుంటున్నాను, కొనే తీరతానన్నాడు. ఈయన ఇలా అన్నాడు. పండగ దగ్గరికి వస్తోంది. పండగ దగ్గరికి వచ్చేసరికి ఈయన చేతిలో ఉండేటటువంటి డబ్బులన్నీ పిల్లలకి, భార్యకి బట్టలు కొనడానికే పూర్తయిపోయాయి. మీ అమ్మకి 25,000 పెట్టుకుంటే నాకు 50,000 పెట్టుకోనని ఇవి దెబ్బలాడింది. దెబ్బలాడితే మొత్తం డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. ఇక తల్లికి తండ్రికి బట్టలు కొనడానికి ఈయన దగ్గర డబ్బులు లేవు. లేకపోతే ఈయన పాపం పండగ రోజు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలే, వెళ్ళకపోతే వాళ్లే ఈయన దగ్గరికి వచ్చారు. వస్తే ఈయన మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడుతుంటే, ఏమిటిరా సిగ్గుపడుతున్నావు, మాట్లాడలేదని అడిగారు. అడిగితే, లేదమ్మా, నీకు నాన్నకి బట్టలు కొంటానని, పట్టు బట్టలు కొంటానని నేను చెప్పాను, కొనలేకపోయాను అన్నాడు. పోన్లేరా, నాకు కొనలేకపోతే కొనలేకపోయావు, నువ్వు బాగున్నావు అది చాలు, నీ పిల్లలు బాగున్నారు అది చాలు, నువ్వు పిల్లలు సుఖంగా ఉంటేనే మాకు ఆనందం, తప్ప నీవు కొనిచ్చేటటువంటి బట్టలు మాకు ఆనందాన్ని కలిగించవు అనాలి. అలా అంటే తల్లిదండ్రులు అవుతారు. కానీ ఆ తల్లిదండ్రులు, నువ్వు మాకు పట్టు బట్టలు కొంటానని కొనలేదు కాబట్టి నువ్వు అడుక్కు తినిపోవాలి అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు కారు, వీడి పిల్లవాడు కాడు. అలాగ పరమాత్మకి మనం సేవ చేస్తామని చెప్పినప్పుడు ఆ సేవని మనం చెయ్యకపోతే, సేవని మనం చెయ్యలేదు అని పరమాత్మ మన విషయంలో కోపాన్ని తెచ్చుకుని మనల్ని శపించడు, మనని కష్టపెట్టడు. ఇది పరమాత్మ యొక్క స్వభావం.
ఇలాంటి అద్భుతమైనటువంటి స్వభావం పరమాత్మకు ఉంటుంది అని ఆండాళమ్మవారు తన యొక్క ఈ దివ్య ప్రబంధం ద్వారా అందులో ఈ దశకం ద్వారా పరమాత్మ యొక్క వైభవాన్ని స్వభావాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. నారు నరుంబుజిల్ మాలిరంసోల నంబిక్కి నా నూరుదడావిల్ వెన్నై వాయునేర్ంది పరావివైత్తేన్ నూరుదడా నిరంద అక్కారవడిసల్ సొన్నేన్ ఏరు తిరువుడయాన్ ఇన్రువందు ఇవై కొళ్ళుంగులో అని ఒక అద్భుతమైన రీతిలో పరమాత్మ కైంకర్యం చేస్తోంది ఆండాళమ్మ. నారు నరుంబుజిల్ మాలిరంసోలై నంబిక్కి తిరుమాలిరంసోలై అనేటటువంటి క్షేత్రంలో ఉండేటటువంటి పూర్ణుడైన స్వామికి, ఆయన పూర్ణుడు, నేను ఇచ్చేదానికోసం ఎదురు చూడ్డు కానీ ఇవ్వకుండా ఉండలేక నేను ఇస్తున్నాను. ఎలాంటివాడు ఆయన? నారు నరుంబుజిల్ మాలిరంసోల నంబిక్కి, పరిమళ భరితమైనటువంటి తోటలతోటి నిండి ఉండేటటువంటి తిరుమాలిరంసోలై అనేటటువంటి క్షేత్రంలో నిత్యవాసం చేసేటటువంటి స్వామి, అలాంటి స్వామికి నా నూరుదడావిల్ వెన్నై వాయునేర్ంది పరావి వైత్తేన్ నూరుదడా నిరంద అక్కారవడిసెల్ సొన్నేన్ 108 గంగాళాలతోటి అక్కారవడిసెలు సమర్పిస్తాను అని చెబుతున్నాను, 108 గంగాళాలతోటి వెన్నను సమర్పిస్తాను అని చెబుతున్నాను. ఆ వెన్న ఈ అక్కారవడిసెల ప్రసాదం పరమాత్మ వచ్చి స్వీకరిస్తాడా? ఏరు తిరువుడయాన్ ఇన్రువందు ఇవై కొళ్ళుంగులో, ఆ ఏరు తిరువుడయానని తిరుమాలిరంసోలై క్షేత్రంలో ఉండేటటువంటి చిన్ని పెరుమాళ్ళకి పేరు, ఆ చిన్ని పెరుమాళ్ళు వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారా అని, ఆయన తప్పక స్వీకరిస్తాడు నేను సమర్పించిన ప్రసాదాన్ని అని ఆండాళమ్మవారు మాటల రూపంలో కైంకర్యాన్ని చేశారు స్వామి విషయంలో. ఇది ఆండాళమ్మవారి యొక్క వైభవం. ఆండాళమ్మవారు తిరుమాలిరంజోలై అనే క్షేత్రంలో కూర్చుని వేయించేసి ఉంటారు. మీరు ఎన్నో దివ్య దేశాలని దర్శించుండొచ్చు కానీ ఏ దివ్య దేశంలోనూ ఆండాళమ్మవారు కూర్చునుండరు. కానీ ఇక్కడ మాత్రం ఆండాళమ్మవారు ఉత్సవరులు ఓ కాలు మడుచుకుని ఓ కాలు కిందకి చాపుకుని కూర్చునుంటారు. ఎందుకు కూర్చునున్నారు అంటే ప్రసాదాన్ని స్వామికి సమర్పించారు గనక. ఎప్పుడైనా భర్తకి భోజనం పెట్టేటప్పుడు భార్య ఎదురుకుండా కూర్చునుండాలి. ఎందుకు ఎదురుకుండా కూర్చునుండాలి అంటే ఆయన కడుపు నిండా భోజనం చేస్తున్నాడా లేదా అనేటటువంటి దాన్ని పరిశీలించడం కోసం, ప్రేమతోటి అందించడం కోసం ఆండాళమ్మవారి క్షేత్రంలో కూర్చుని మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. కూర్చుని తిరుమాలిరంసోలైలో ఉండేటటువంటి పెరుమాళ్ళకి ప్రసాదాన్ని నివేదన చేసి, స్వామి కడుపు నిండా తినవయ్యా అని, ఆయన కడుపు నిండా ప్రసాదాన్ని భోంచేసి ఆనందిస్తే ఈమె కడుపు నిండినట్టుగా భావన చేస్తోంది, ఆండాళమ్మవారి సేవ అంటే ఈ విధంగా చెయ్యాలి అని ప్రార్థిస్తోంది. నూరుతడా నిరంద అక్కారవడిసెలు 100 గంగాళాలతోటి అక్కారవడిసెలు అవి సమర్పిస్తే స్వామి ఆనందించేట, గోదమ్మ నీకేం కావాలి అని అడిగారు. అడిగితే ఆండాళమ్మవారు ఏం చెబుతోందంటే, స్వామి ఇప్పుడు 108 గంగాళాలు సమర్పించాను కదా, ఇది ఒక్కొక్కటి 1000 గంగాళాలు అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు, ఒకటికి 1000గా నేను సేవ చేసేటట్టుగా నీవు కటాక్షించు అని కైంకర్య నిష్టని ఆండాళమ్మవారు తెలియజేశారు. ద్వయమంత్రంలో చెప్పినటువంటి ఉత్తర వాక్యంలో ఉండే కైంకర్య నిష్ఠ ఎలా ఉండాలి అని మనకు చూపిస్తున్నారు. నిత్యశ్రీహి నిత్యమంగళం.